హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ ఆదితో బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము మన ఛానల్ని ఫాలో అవుతున్న ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేశారు టేప్ అస్సలు యూజ్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్స్తోని బ్లౌజ్ కటింగ్ చూపించండి అని చెప్పారు అయితే ఆ సిస్టర్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అలానే చాలామంది బిగినర్స్కి అయితే ఈ వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటుంది అయితే చాలామందికి టేప్ మెజర్మెంట్ అనేసరికి కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది ఈ బ్లౌజ్ మెజర్మెంట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కానీ అలానే ఫ్రంట్ రౌండ్ కానీ అలానే సేఫ్ బెల్ట్ ప్రతి ఒక్క పాయింట్ని కూడా టేప్ యూజ్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్తోనే ప్రతి ఒక్క మెజర్ కొలుసుకుంటూ మీకు బాగా లోతుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకైతే కంపల్సరిగా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్గా అయితే ఉంటుంది సరేనా అయితే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో మూడు రకాల మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి ఒకటి టేప్ మెజర్మెంట్ ఉంది రెండు బాడీ మెజర్మెంట్ ఉంది మూడోది వచ్చేసి ఆది బ్లౌజ్ మెజర్మెంట్ అయితే ఉంది అయితే ఆ కొలతలు వేరువేరుగా అయితే ఒకదానికి ఒకదానికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు ఏ కొలతలో ఎక్కువ లైక్ అవుతున్నాయో మీరైతే దానికి కామెంట్ అయితే చేయండి సరేనా ఇక్కడ వచ్చేసి మనమైతే కటింగ్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఇది వచ్చేసి నైంటీ పాయింట్స్ అయితే ఉంది ఇది మనకి టూ బై టూ ముక్ అనమాట అంటే బిట్ మనం కొనుక్కొచ్చేది అనమాట ఇలా డబుల్ ఫోల్డింగ్లో ఆల్రెడీ ఉంటుంది కదా ఈ డబుల్ ఫోల్డింగ్ని మన వైపు నుండి బయట వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలా చేసుకుంటే మన వైపు ఫోల్డింగ్ ఉంటుంది మనకి ఆపోజిట్లో ఓపెన్ ఉంటుంది మనం ప్రతిసారి హ్యాండ్ ఫోల్డింగ్కి ఇదే విధంగా అయితే చేస్తున్నాము మీరు కొద్దిగా పెద్ద సైజు కావాలంటే వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకోండి ఇదైతే నైంటీ పాయింట్స్ మీడియం సైజుకి అయితే సరిపోతుంది ఇంకా చిన్న సైజు అయితే ఎయిటీ పాయింట్స్ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట ఆది బ్లౌజ్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి మీరు ఆది బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్గా ఉండాలి మీకు ప్రతి ఒక్క కొలత కూడా మీకు కరెక్ట్గా సరిపోయే బ్లౌజ్ని మీరు తీసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి క్లాత్ డెలికెట్గా ఉండకూడదు బ్లౌజ్ స్టిఫ్గా ఉండాలి మనకి చూడండి ఎంత నీట్గా ఉందో అలా ఉండాలి ఉగ్గులు ముడతలు గులలు అలాంటి బ్లౌజ్ని తీసుకోకూడదు ఒకవేళ మీకు కరెక్ట్గా ఫిట్ అయ్యే బ్లౌజ్ కొద్దిగా డెలికెట్ క్లాత్గా ఉంది పతలాగా అంటే ఐరన్ చేసుకొని నీట్గా పెట్టుకోండి అలా పెట్టుకుంటే బాగుంటుంది చూడండి క్లాత్ ఓపెన్ ఓపెన్ ఇటు ఉంది కదా మనకి బ్లౌజ్ ఓపెన్ కూడా ఇటే ఉంది ఇటు సైడ్ బ్లౌజ్ ఫోల్డింగ్ ఉంది క్లాత్ ఫోల్డింగ్ కూడా ఉంది అదే టైప్లో తీసుకోండి ఇటు ఎడ్జులకు వచ్చేసి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి లేదు అంటే మనకి ఇక్కడ సమానంగా ఉంది కాబట్టి నేను ఎడ్జులు అయితే కట్ చేసుకోవట్లేదు ఆ విధంగా సేమ్ ఉల్టా చేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి ఫస్ట్ అయితే చిన్నగా మనము ఫోల్డ్ చేయడానికి ఫస్ట్ ఫోల్డ్ చేయడానికి ఈ విధంగా కొద్దిగా క్లాత్ని తీసుకోండి ఇంకొక పెద్ద ఫోల్డింగ్కి మరికొద్ది క్లాత్ అయితే తీసుకోండి పైన వచ్చేసి మనకి షోల్డర్లో కుట్టులకు కూడా మనం ఈ కింద భాగంలోనే తీసేసుకుందాం క్లాత్ మొత్తం టోటల్గా వచ్చేసి ఒక పావు ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక పావు ఇంచ్ అలా తీసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే అక్కడ రావాలి ఇంకా మీకు ఈజీగా అర్థమవ్వాలి అనుకుంటే మన చూపుడు వేలలో మూడు లైన్స్ అయితే ఉంటాయి కదా టూ లైన్స్ వచ్చే వరకు మ్యాక్సిమం తీసుకోండి ఎందుకంటే కాటన్ కాబట్టి సింకు అలాంటివి అవుతుంటాయి కాబట్టి కాబట్టి ఒక టూ లైన్స్ వచ్చే వరకు తీసుకోండి అలా తీసుకున్నా సరిపోతుంది అక్కడ నుండి బ్లౌజ్ ఈ విధంగా పెట్టండి సరేనా మనకి హెమ్మింగ్ కోసము తర్వాత ఖర్చుల కోసం అన్నిటి కోసం నేను కిందే తీసుకున్నాను ఎందుకంటే పైన కింద అంటే బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి లెంత్ మనకు ఎంత అయితే ఖర్చు కావాలో ఆ ఖర్చు మొత్తం నేను కిందనే ఓపెన్ చేసేసాను బ్లౌజ్ మనం తీసుకునేటప్పుడు కరెక్ట్గా చూడండి ఇక్కడ ఎడ్జులు అయితే సరిపోవట్లేదు అనమాట ఆర్మహోల్ రౌండ్లో మనకు సరిపోవట్లేదు మనము ఒకవేళ జాయింట్స్ వేయాలి అనుకుంటే నాలుగు అతుకులు అయితే పడతాయి అలా కాకుండా నేను రెండు పీసులు వెనక్కి అయితే జరుపుతున్నాను అలా జరిపేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఉంటుంది ఆర్మహోల్ రౌండ్ ఓన్లీ ఫ్రంట్ సైడ్కే రెండు అతుకులు వేసుకుంటే ఈజీగా మనకు ఉంటుంది కదా అలా అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే వెనక్కి అయితే జరుపుతున్నాను ఇప్పుడు మళ్ళీ అదే విధంగా సేమ్ మనం హ్యాండ్ ఇంతకు ముందు అయితే మనం హ్యాండ్ పీస్ ఎలా పెట్టామో అలా పెట్టండి లైన్స్ దగ్గర మనం లైన్ కొట్టాం కదా ఆ లైన్ దగ్గర అలా పట్టుకోండి లూజు ఏ మాత్రము లేకుండా ఇలా మార్కింగ్ అయితే ఈ చివరి భాగంలో ఇలా చేయండి అలా చేసాక ఇటు ఎడ్జ్లో కూడా ఒకసారి ఇలా చూసుకోండి చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా మనకి ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఆ కుట్టు వరకు ఈ విధంగా మీరైతే మార్క్ చేసుకోండి కింద అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవును కూడా టైట్గా తీయండి అలా టైట్గా తీసేటప్పుడు అక్కడ మనకి షోల్డర్ దగ్గర అయితే ఒక కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు తీసుకోండి మనకు కుట్లు వరకు తీసుకుంటే చాలు ఎందుకు అంటే మన కింద పైన ఖర్చుకి కింద ఖర్చుకి అంతటికీ కింద విడిచిపెట్టాం కాబట్టి పైన మనకి ఇప్పుడు ఖర్చు అవసరం లేదు ఎందుకంటే బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారని నేను ఖర్చు మొత్తం ఇటునే తీసేసాను అలా తీసాక మనకి ఆర్మహోల్ దగ్గర ఒక డాట్ వచ్చింది అక్కడ పైన పొడవులో ఒకసారి అయితే ఈ విధంగా త్రీ లైన్స్ అయితే కొట్టుకోండి అలా లైన్స్ కొట్టుకున్నాక చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ మనకి ఎక్కడ వరకు వచ్చింది అంటే కుట్టులు కుట్లు ఉంటాయి కదా ఆ కుట్లు ఎక్కడ వరకు అక్కడ మార్క్ చేయండి మనం ఇందాక ఖర్చుతో మార్క్ చేసాము ఇప్పుడు కుట్లు అంటే అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా అయితే ఉంది అక్కడ ఎంత అయితే ఉందో అంతనే మనము ఇక్కడైతే పెట్టేసేయండి షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అలా మార్క్ చేసుకుంటే మనకైతే రౌండ్స్ తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఆ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు అలా ప్రాక్టీస్ ఏమైనా కాలేదు అంటే మీరు అలా రౌండ్ తీయడానికి మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే ఇంకొకసారి ఇలా బ్లౌజ్ పెట్టుకొని ఇలా పొడవులు వేడల్పులు కరెక్ట్గా అలా సెట్ చేసుకొని ఎక్కడ పాటు అక్కడ అలా జస్ట్ అలా మీరు స్టిక్ అయిపోవాలి అలా స్టిక్ చేసినట్టు అలా అతికించినట్టు అలా పెట్టుకొని ఇక్కడ చూడండి మనం తీసిన రౌండ్ దగ్గరే మనకైతే ఇక్కడ చూడండి ఈ క్లాత్ మొత్తము మన రౌండ్ దగ్గరే సేమ్ టు సేమ్ అయితే ఉంది అదే విధంగా మనం రౌండ్ తీసుకోవాలి ఇలా మీరు మార్క్ చేసుకొని అలా అయినా తీసుకోవచ్చు లేదు అంటే మన వీడియోస్లో టైలరింగ్ క్లాసెస్ హోమ్ అలాంటి వీడియోస్ పేపర్ కటింగ్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా మీరు బిగినర్ అయితే పేపర్ కటింగ్ ప్రాక్టీస్ అవ్వాలి ఒకేసారికి మీకు అర్థమవ్వదు అనమాట ఒక టూ డేస్ త్రీ డేస్ అలా పేపర్ కటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా రౌండ్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకి ఇక్కడ చూడండి లోతు కోసం అయితే ఒక హాఫ్ ఇంచు అలా మీరు అయితే మార్క్ చేసుకోండి ముప్పా ఇంచు అలా మార్క్ చేసుకోండి చేసుకొని మెల్లగా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా అక్కడక్కడ డాట్స్తో ముందైతే కలపండి మీరు ఒకేసారికి బిగినర్ అయితే లైన్ కొట్టేవద్దు డాట్స్తో చేయండి ఆ డాట్స్ కరెక్ట్గా ఉంటే లైన్ కొట్టండి ఈ విధంగా మనం ఖర్చు పాయింట్ని కూడా మార్క్ మార్క్ చేసుకున్నాం అదే విధంగా కింద కూడా మీరైతే మార్క్ చేసేసుకోండి అలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అలా క్రాస్గా తీయకుండా స్ట్రైట్గా గా కూడా మనము లైన్ తీసుకోవాలి ఎందుకంటే మన ఖర్చు లోపలికి కాకుండా ఇంకా బయటకే ఉండాలి ఇక్కడైతే మనకి హ్యాండ్ కంప్లీట్గా మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఒకసారి కట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ పడవని అలానే ఆర్మహోల్ లూజు అలానే హ్యాండ్ లూజు ప్రతి పాయింట్ని ఒకసారి చూసుకోండి చూసుకొని కట్ చేయండి మీరు బిగినర్స్ అయితే ఒకటికి రెండు సార్లు వీడియో చూసి కట్ చేయండి వేస్ట్ క్లాత్ మీద ముందు అయితే ట్రై చేయండి సరేనా ఇలా మనం కట్ చేసుకున్నాక సెంటర్లో ఇలా కట్ పెట్టుకుంటే షోల్డర్ అని మనకి గుర్తుంటుంది ఇప్పుడు క్లాత్ని అలా ఓపెన్ చేసుకొని మనం ఫ్రంట్ సైడ్ లోత్ అయితే తీసుకోవాలి నాలుగు పొరలుగా ఉన్నప్పుడు అయితే తీసుకోకూడదు ఎందుకంటే నాలుగు పొరలు బిగినర్స్ అయితే మర్చిపోయి కట్ చేస్తారు ఈ విధంగా లోత్ కూడా తీసుకొని ఒక కట్ కూడా పెట్టాము మనకి ఫ్రంట్ సైడ్ అని గుర్తు రావడానికి ఎందుకంటే జాయింట్స్ వేసుకోవాలి కదా అయితే ఇప్పుడు ఈ క్లాత్లో వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే తీసుకుందాము ఇటు మనకి ఫోల్డింగ్ ఉండాలి మనకి ఆపోజిట్లో ఓపెన్ ఉండేటట్టు చూసుకోండి అయితే కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం కట్ చేసుకోవాలి నాకు సమానంగా ఉంది కాబట్టి అలానే ఉంచేసాను అది బ్లౌజ్ని కంప్లీట్గా ఇలా ఉల్టా చేసుకోండి చేసుకున్నాక చూడండి ఈ విధంగా మనమైతే ఇలా మనం కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ముడతలు ఏమైనా లేకుండా అలా సమానంగా పెట్టుకోండి అలా పెట్టుకున్నాక ఒకసారి అయితే మనము ఇలా మెజర్ చేసేటప్పుడు క్లాత్ సాగకుండా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే అంటే అంత డెలికేట్ క్లాత్ని మీరు మెజరింగ్ కోసం అయితే తీసుకోకూడదు అయితే కిందకి పైనకి మనకైతే బ్యాక్ సైడ్ ఖర్చులు అవసరం కదా కిందకి ఒక హాఫ్ ఇంచు పైనకు ఒక హాఫ్ ఇంచు అలా విడిచిపెడతాం కాబట్టి మనకి కుట్టుల్లోకి అక్కడ ఎంత షోల్డర్లో కుట్టుల్లోకి ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు కొద్దిగా బ్లౌజులో టచ్ ఉందంటే మీకు అర్థమైపోతుంది లేదు మీరు బిగినర్ అయితే ఆ షోల్డర్ దగ్గర ఎంతైతే కుట్టుల్లోకి విడిచిపెట్టారో ఆది బ్లౌజ్లో దానికి రెండింతలు కింద మార్కింగ్ చేసుకుంటారు టేప్ మెజర్మెంట్లో అయితే వన్ ఇంచ్ అయితే మనం తీసుకుంటాం లేదు మీరు ఫింగర్ పెట్టుకోవాలంటే మన చూపుడు వేలకి ఫస్ట్ లైన్ అయితే ఉంటుంది కదా అంత పెట్టుకుంటే సరిపోతుంది సరేనా ఈ విధంగా టైట్గా తీసుకోండి టైట్గా అయితే ఉండాలి లూజ్ అయితే అస్సలు విడిచిపెట్టకూడదు లైన్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఖర్చు వరకు అయితే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి మనకి మధ్యలో అక్కడ డాట్స్ అయితే ఉన్నాయి కాబట్టి దానికి ఒక వన్ ఇంచ్ మందం అయితే రావాలి కాబట్టి మన చూపుడు వేళ్ళు ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ లైన్ అయితే ఉంటుంది కదా అక్కడ వరకు ఎక్స్ట్రా అయితే తీసుకోండి అలా తీసుకున్నాక ఇప్పుడు వచ్చేసి పొడవు అక్కడ రిమైండింగ్ లెంత్ అయితే మనం తీసుకునేటప్పుడు అక్కడ కూడా లూజ్ లేకుండా నీట్గా చేసేసి అకుట్ల వరకు అయితే ఒక మార్క్ చేసుకోండి ఇటు ఖర్చు పాయింట్ అంటే మనకి ఇక్కడ భాగంలో కింద లెంత్ ఉంటుంది కదా ఇక్కడ కూడా నీట్గా అలా ఫ్లాట్గా అలా తీసుకొని అక్కడ ఒక మార్క్ చేయండి అలా చేసాక ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా బాగా పైనికి గుంజండి అంటే ముడతలు ఏమీ రాకూడదనమాట లూజులు అస్సలు లేకుండా నీట్ గా పెట్టి అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి మనం ఈ మార్కింగ్ అన్నీ చేసాం కదా మనకిది పొడవుకు సంబంధించిన మార్కింగ్ కదా ఏ విధంగా అయితే ఒక లైన్ అయితే కొట్టేసేయండి నేను ఇక్కడైతే ఖర్చుకి వదలలేదు మీరు అబ్జర్వ్ చేయండి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు పైన కింద ఖర్చులు అనేసరికి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను పైన కావాల్సిన ఖర్చు కిందకు కావాల్సిన ఖర్చు మొత్తం అయితే నేను కిందే విడిచిపెట్టేశాను అలా విడిచిపెట్టినా మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఖర్చు వచ్చేసి ఓన్లీ కిందకు పెట్టినా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు టేప్ మెజర్మెంట్లో కూడా మనం టోటల్ ఖర్చుని ఈ విధంగా మనం కిందకే విడిచిపెట్టేస్తూ ఉంటాము ఇప్పుడు రౌండ్ విడుతూ మనం చూసుకోవాలి అనుకుంటే ఆ షోల్డరు ఈ షోల్డరు సమానంగా పట్టుకోండి అలా రౌండ్ మొత్తం సమానంగా పట్టి ఈ లాస్ట్లో వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేయండి మనకి రౌండ్లో సగం అదనమాట ఆ సగం నుండి మన క్లాత్ ఫోల్డింగ్ అలా పెట్టండి అలా పెట్టాక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కరెక్ట్గా పెట్టుకుంటే మీకు రౌండ్ విడితే అక్షరాల వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా వచ్చేస్తుంది మనము డబల్గా రౌండ్ విడుతు పెట్టేటప్పుడు ఏమంటే ఒక లేయర్ అటు ఒక లేయర్ ఇటు వచ్చేసి మనకు కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు అయిపోతుంది ఈ విధంగా కరెక్ట్గా రౌండ్ షేప్ని ఒకసారి కింద ఎంత విడుతుందో పైన ఎంత విడుతుందో చూసుకోండి మన కరెక్ట్ షేప్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోండి ఆ విడుత కోసం ఎందుకంటే అటు ఇటు అయిందనుకోండి మనకి షోల్డర్ జారిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఆ మార్కింగ్ చేశాక ఆ మార్కింగ్ నుంచి ఇటు బయట వైపు అయితే షోల్డర్ కుట్టు ఉంటుంది కదా కుట్టు వరకు మార్కింగ్ చేయండి మరికొద్దిగా వదిలేసి ఒక పావుంచి వదిలేసి కుట్టుల్లోకి ఇంకొక మార్కింగ్ అయితే చేయండి అలా చేసాక మనం ఇప్పుడు లైన్ తీసుకుండేటప్పుడు అక్కడ విడుతూ ఒకసారి చూడండి స్కేల్కి అటువైపు ఎంత ఉంది సమానంగా పైనకి కిందకి సమానంగా ఉందా అని ఒకసారి అయితే మీరు బిగినర్ అయితే ఒకటికి రెండు సార్లు చూసుకోండి పైన కింద మనకి సమానంగా ఉండాలి ఇంకా పైనకే కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ ఉండకూడదు షోల్డర్ జారిపోతుంది ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టండి ఈ లైన్ కొట్టేటప్పుడు షోల్డర్ పైన భాగానికి ఈ లైన్ కింద భాగానికి సమానంగా ఉందా లేదని చూసుకోండి ఇక్కడ ఎల్ షేప్లో ఒక మార్కింగ్ అయితే చేయండి ఇక్కడ అన్ని మనం బాక్సులాగా అయితే చేసాం కదా ఇక్కడ రౌండ్ వచ్చేసి కొంచెం మనము అలా మార్కింగ్ చేసుకుంటా అంటే డీప్ మనకి ఎంత కావాలంటే అంత ఇక్కడ ఆర్మ్ హోల్లో కూడా మనం ఒక వన్ అండ్ హాఫ్ అలా తీసుకుంటే సరిపోతుంది లేదు అంటే మన చూపుడు వేల్లో రెండో లైన్ కంటే కొద్దిగా తక్కువ అలా తీసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది నేను రౌండ్స్ కూడా లాస్ట్లో అయితే చూపిస్తాను ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్లో మనం అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి పెట్టండి అలా పెట్టేసి ఇప్పుడు ఇటు ఖర్చు పాయింట్ని ఇలా మార్కింగ్ చేసుకోండి మనకి ఎక్కడ వరకు అయితే ఖర్చు ఉందో అక్కడ వరకు అయితే అంటే కుట్లు ఉన్నాయో అక్కడ వరకు అయితే మార్క్ చేసుకోండి ఆ కుట్లున్నాక కింద వచ్చేసి ఇటు మనము డాట్ కోసం ఉంచాం కదా ఇటు డాట్ కోసం ఉంచింది ఇటు ఖర్చు కోసం కూడా మనకి సరిపోతుంది ఈ విధంగా సమానంగా ఇలా లైన్ కొట్టేసేయండి మనకు కంప్లీట్గా అయితే సరిపోతుంది చూడండి ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం చాలా కరెక్ట్గా మార్క్ అయితే చేసుకున్నాం కదా షోల్డర్లో కొద్దిగా ఎక్స్ట్రా ఉంచాము అలానే మనం అయితే ఇప్పుడు ఆర్మహోల్ రౌండ్ అయితే కొలిసి చూపిస్తాను చూడండి మనకు షోల్డర్ అక్కడ చూడండి ఖర్చుతో కలిపి అయితే నేను పెడుతున్నాను ఖర్చుతో కలిపి అలా నేనైతే చేసేస్తున్నాను చేసేస్తే ఇంకా మనకి చూడండి ఈ లాస్ట్ ఖర్చులో ఇంకా మనకి మార్కింగ్ చేసేది ఇంకా పాయించ్ ఎక్కువ ఉంది అలా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి తక్కువ అస్సలు అయితే ఉండొద్దు అలా చూసుకోండి ఇప్పుడు వచ్చేసి రౌండ్స్ ఎలా కొలుసుకోవాలో ఇంతకుముందు అయితే చూడండి అలా కుట్ల వరకు పట్టి లాస్ట్కి వచ్చేసి మనము అలా రౌండ్ డబల్గా మనము చేసాం కదా డబల్ లేయర్గా మనకి అలా ఉంది కాబట్టి ఇక్కడ క్లాత్ డబల్గా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా అలా రెండు మడతల మీదే పెడుతున్నాను మా షోల్డర్ ఈ షోల్డర్ కుట్లు దగ్గర నుంచి అలా పెట్టేసాక ఖర్చు మీరు చూడండి ఖర్చుతో కలిపైన తీసుకోండి లేదంటే ఖర్చుకి అక్కడ మార్క్ చేసుకొని మీరు మెజర్ చేసుకోండి మనకి అలా రౌండ్ షేప్ తిప్పేటప్పుడు కరెక్ట్గా అయితే వస్తుంది ఇంకొకసారి మీకు చూపిస్తాను ఈ విధంగా చేసుకోండి ఇక్కడ నేను చూపించడం కాదు ఇక్కడ నేను కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా పోయేది నా బ్లౌజ్ కానీ మీరు మెజర్ చేసుకునేటప్పుడు మీకు కరెక్ట్గా రావాలి కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు అయితే ఆ విధంగా కొలుసుకోండి చూడండి ఇక్కడ సింగిల్ లేయర్గా కూడా నేను చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మనకి రావాలి కొద్దిగా మీకు అనుకోండి కొద్దిగా వెడల్పుల్లో మనం రౌండ్ తీసాం కదా ఆ రౌండ్ కంటే కొద్దిగా బయట వైపు కట్ చేయండి మీ బ్లౌజ్ రౌండ్ ఎక్కువగా తక్కువగా ఉంది మీకు క్లాత్లో మార్కింగ్ ఎక్కువైందంటే కొద్దిగా లోపలకి కట్ చేయండి ఆ ట్రిక్ కూడా పాటించండి అలా పాటించడం వల్ల సరిపోతుంది మనం పొడవుల్లోనూ వెడుతుల్లోనూ వెడల్పుల్లోనూ నెక్క రౌండ్ కొలుసుకొనము ఆర్మహోల్ రౌండ్ కొలుసుకోనము షోల్డర్కి ఎక్స్ట్రా ఉంచాము పొడవుల ఖర్చులు కూడా ఎక్స్ట్రా ఉంచాము రౌండ్స్ కూడా కరెక్ట్గా తీసుకున్నాము కాబట్టి ప్రతి ఒక్క ఎవరి పాయింట్ కూడా మనకి కరెక్ట్గా మెజర్ అయితే వచ్చింది కదా మనం ఇక్కడ టేప్ మెజర్మెంట్ చేస్తే ఏ విధంగా అయితే మనకి మార్కింగ్ వస్తుందో అదే విధంగా మన క్లాత్ మార్కింగ్ కూడా బ్లౌజ్ ఆదితో వచ్చిందనమాట స్కేల్ అయితే కంపల్సరిగా మీరు ఎక్కువ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి టేప్ మెజర్మెంట్ లేదు కాబట్టి స్కేల్ మెజర్మెంటే స్కేల్ కరెక్ట్గా లైన్స్ కొట్టుకోవడం వల్ల మనకి మెజరింగ్ కరెక్ట్గా వస్తుంది ఏమైనా క్రాస్ ఉంటే మనం అయితే తీసేసుకుందాము అక్కడ కొద్దిగా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడైతే ఇది ఫ్రంట్ సైడ్ కదా హ్యాండ్ పీస్లో మనం ఖర్చు పాయింట్కి మార్క్ చేసుకున్నాం ఎందుకంటే మనం షోల్డర్ కుట్టేక హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ షోల్డర్

అంటే మనము చూపుడు వేల్లో రెండో లైన్ కరెక్ట్గా రెండో లైన్ తీసుకుంటే మనకి టూ ఇంచ్ కరెక్ట్గా ఉన్నట్టే సరేనా ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలి కానీ మనకు అక్కడైతే సరిపోవట్లేదు క్లాత్ క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి ఈ విధంగా పక్కకి ఇలా తిప్పుకుంటూ నేనైతే మెజర్ చేశాను మనకి ఇది కొద్దిగా మీడియం సైజులా ఉంది కాబట్టి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి హ్యాండ్ పొడవు అన్నీ బాగా వచ్చాయి కాబట్టి సరిపోవట్లేదు ఈ విధంగా లైట్గా క్రాస్ వచ్చింది కదా ఈ విధంగా తీసుకోండి మనకి అటు సైడ్ అయితే క్లాత్ సరిపోలేదు కచోల్ సైడ్ అక్కడ క్లాత్ అయితే మనము ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని ఎలా క్రాస్గా వేసి అంత చుట్టుపక్కల కూడా మనం లైన్స్ అయితే కొట్టేద్దాం అయితే ఇదైతే ఫుల్ క్రాస్లో అయితే లేదు లైట్గా క్రాస్ అయితే ఉంది కొద్దిగా ఏజ్డ్ వాళ్ళకి ఈ లైట్గా క్రాస్ ఉన్నా సరే ఏం కాదు కానీ మీకు ఫుల్ క్రాస్లో కావాలి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి ఫ్రంట్ సైడ్ డాట్స్ కరెక్ట్గా రావాలంటే నీట్గా క్రాస్ ఉంటేనే వస్తాయి అనమాట అది కూడా ఆ టిప్ కూడా మీరు పాటించండి కొద్దిగా చిన్న సైజు కావాలంటే మనం అంతా లైన్స్ కొట్టేసి చూడండి డాట్స్ ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే చూడండి ఆ విధంగా బిగినర్ అయితే అలా చేసుకోండి ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదని చూసుకోండి మనము బ్యాక్ సైడ్ క్లాత్ పెట్టి మార్కింగ్ చేసాం కాబట్టి మనం కట్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ కంటే లోపల సైడే కట్ చేయాలి బయట సైడ్ కట్ చేస్తే మనకి షోల్డర్ పెడుతూ పెరిగిపోతుంది ఆర్మహోల్ దగ్గర వచ్చేసి ఎల్ షేప్లో మార్క్ చేసుకోండి స్కేల్ సహాయంతో స్కేలు మాటిమాటికి యూజ్ చేస్తే మనకి టేప్ మెజర్మెంట్ లేదు కాబట్టి స్కేల్ కరెక్ట్గా యూజ్ చేస్తే మనకు మెజర్స్ కరెక్ట్గా వస్తాయి ఇక్కడ కరెక్ట్గా చూడండి పైన లైన్ కొద్దిగా పైకి అయిందని చెప్పేసి కిందకైతే నేను కొద్దిగా అలా లైన్ చేశాను తర్వాత వచ్చేసి మనం లోత్ అయితే ఒక పావు ఇంచు లోపలికైతే తీసుకున్నాము అలా తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా కుట్లు వరకు పెట్టండి షోల్డర్ని మార్క్ చేసేసేయండి ఎందుకంటే మనం ఖర్చు పాయింట్ అలా మార్కింగ్ చేసాక ఫ్రంట్ సైడ్ రౌండ్ని ఈ విధంగా నీట్గా మన బ్లౌజ్ ఉండేటప్పుడు కూడా ఏ విధంగా రౌండ్ ఉంటుందో అదే విధంగా రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి అలా చూసుకొని అలా మార్క్ అయితే చేసుకోండి అలా మార్క్ చేసాక ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్కు పట్టి ఉంటుంది కదా ఉక్కు పట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో కుట్టు వరకు అయితే నేనైతే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను అలా మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ డౌన్ వచ్చేసి ఇలా ఎల్ షేప్లో మనము నీట్గా తీసుకోవాలి ఇలా కింద కూడా ఒక లైన్ అయితే తీసేసేయండి చూడండి కింద వచ్చేసి మన బ్యాక్ సైడ్ లైన్ ఎక్కడైతే ఉందో బ్యాక్ సైడ్ లైన్ ఎక్కడ ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు నేను యువతలకే ఇంకా మార్కింగ్ చేశాను ఇక్కడ బాగా డీప్గా కొద్దిగా కరువు అలా తిప్పుకుంటూ నేనైతే రౌండ్ అయితే చేసేస్తున్నాను అలా మనము ఫ్రంట్ సైడ్ నెక్ డీపులు కరెక్ట్గా తీసుకొని విడతలో కొద్దిగా ఎక్కువ తీసుకుంటామంటే మనకి రౌండ్ పర్ఫెక్ట్గా చాలా నీట్గా యూ షేప్లో అయితే వస్తుంది సరేనా మధ్యలో మనకి ఉక్కు పట్టీలో డాట్ అయితే కావాలి కదా డాట్ కోసం మనకు చూపుడు వేల్లో ఫస్ట్ లైన్ అంతా విడిచిపెట్టండి టేప్ మెజర్మెంట్ అయితే ఒక వన్ ఇంచ్ కూడా మీరు చూసుకోవచ్చు అలా చూసుకొని కిందకి మార్క్ చేయండి ఎందుకంటే మనకి అక్కడ డాట్ అయితే వస్తుంది అలా చేసుకున్నాక ఇప్పుడు సెంటర్లో కరెక్ట్ సెంటర్ అయితే చూసుకోండి అలా సెంటర్ చూసుకొని మనకు అక్కడి వరకు అయితే ఫ్రంట్ పొడవు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకైతే దించేసుకుందాము మనం మధ్యలో డాట్ వేసేటప్పుడు ఏమంటే మనకి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పైకి ఇలా ఎత్తేస్తూ ఉంటుంది డాట్ వేసేటప్పుడు కాబట్టి కుట్టుల్లోకి తగ్గట్టు మనము కొద్దిగా డీప్ చేసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ కిందకి తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ కూడా మనకి ఆర్మహోల్ కంటే కింద లెంత్ కూడా కొలుసుకుంటాము చూడండి ఇలాగా ఇది కుట్ల వరకు కానీ ఖర్చు వరకు కానీ చూసుకోండి హ్యాండ్ కింద భాగము అక్కడ అక్కడ మనకి సేఫ్ బెల్ట్ వచ్చే కుట్ల వరకు చూసుకోండి చూసుకుంటే మన కింద విడత అయితే కొద్దిగా ఎక్కువ ఉందనమాట చూడండి అలా క్రాసు ఈ విధంగా ఇలా క్రాసుగా మీరు మార్క్ చేసుకోండి ఎందుకంటే మనకు ఆది బ్లౌజ్ కూడా అదే విధంగా ఉందనమాట కాబట్టి అదే విధంగా మీరు మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకుంటే మనకి చాలా పెర్ఫెక్ట్గా కింద సైడ్ అయితే మనకి నీట్గా అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం కరెక్ట్గా ఆ విధంగా చేసుకోండి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఫ్రంట్ రౌండ్ షోల్డర్లో ఎక్స్ట్రా ఉంచాము అలానే ఉక్కు పట్టీలో ఎక్కువ ఉంచాము ఫ్రంట్ డౌన్లో వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాము అన్నీ మనకి చాలా కరెక్ట్గా అయితే అన్ని మెజర్స్ మర్చిపోకుండా మనమైతే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ వెడల్పెంత పెంతుందో ఒకసారి ఆది బ్లౌజ్ పట్టుకొని చూసేసుకుందాము మనం కాజా పట్టి కాకుండా ఉక్కుపట్టి సైడ్ ఇలా మెజర్ చేసుకోండి ప్రతి దానికి కూడా మనం ఉక్కు పట్టి సైడే తీసుకోవాలి ఇలా పట్టుకొని మనకి ఆ రౌండ్లో ఈ విధంగా నార్మల్గా ఆ ర మనము మార్కింగ్ కంటే కొద్దిగా పైకే చూడండి ఎందుకంటే కుట్టుల్లోకి వెళ్తుంది కదా క్లాత్ అలాగా అలా మార్క్ చేసుకుంటే అక్కడ మనకి ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కానీ మనకి ఇంకా ఒక వన్ ఇంచ్ కానీ వన్ ఇంచ్కి ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం డాట్ కోసం ఎంతైతే యూజ్ చేస్తున్నామో చూసుకొని వేసుకోవాలి మనము స్టిచ్చింగ్ వీడియోలో జాయింట్ చేసాక మనకి అప్పుడు వెడల్పు చూసుకొని మనమైతే కట్ చేసుకోవచ్చు సరేనా మనకి ఇప్పుడుకైతే ఉంది కాబట్టి మనకి సైడ్ క్లాత్ లేదు కాబట్టి మనం అయితే జాయింట్ చేసుకుందాము మనకి రౌండ్ లో వచ్చింది కదా ఈ రౌండ్ బ్యాక్ రౌండ్ లో క్లాత్ అయితే మిగిలింది కాబట్టి ఆ క్లాత్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పైన వచ్చేసి ఈ విధంగా ఉక్కు పట్టి నుండి ఖర్చు వరకు కూడా ఈ విధంగా కొలుసుకోండి అలా కొలిసేటప్పుడు బాగా గుంజేవద్దు బాగా సాగదీసేవద్దు నార్మల్గా చూడండి ఎందుకంటే మనకు క్రాస్ కటింగ్ కాబట్టి బాగా సాగిపోతుంది మనకు ఆ లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి అక్కడ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా రావాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ డాట్ వస్తుంది కదా ఆర్మ్ హోల్లో లో కాబట్టి అలా మనం ఈ క్లాత్ అక్కడ వేసుకుంటే సరిపోతుంది ఈ పీస్ను మనం కట్ చేసుకుందాం మనకి ప్రతి ఎవరి పాయింట్ కూడా మీకు ఫ్రంట్ ని ఎక్కర ఉండి నుండి అలానే ఆర్మహోల్ రౌండ్లో అలానే విడతల్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను ఎగ్జాక్ట్లీ చూపించాను టేప్ మెజర్మెంట్ లాగే బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా చేస్తామో టేప్ మెజర్మెంట్ ఏ విధంగా చేస్తామో ఆది మెజర్మెంట్ కూడా నేను అదే విధంగా అయితే చూపించాను ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇంకా ఇందులో మనము ఉల్టాలో కొలిసి అయితే చూపించాను కదా సీదాలో బ్లౌజ్ పెట్టి కూడా ఎలా మెజర్ చేసుకోవాలో ఇంకొక వీడియో అయితే చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరికైనా కామెంట్ చేయండి మీకోసం అయితే చేస్తాను ఈ విధంగా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి క్రాస్ ఉంది కాబట్టి అక్కడ కట్ చేసుకోవాలి క్రాసులు మనకు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి మనకి ఫ్రంట్ సైడ్ క్లాత్ అయితే చాలా పెర్ఫెక్ట్గా అయితే వచ్చింది అక్కడ మనకి క్లాత్ వచ్చేసి ముడతలు ముడతలుగా ఉంది కాబట్టి కరెక్ట్గా మనకి ఇక్కడ కనిపించట్లేదు చాలా కరెక్ట్గా అయితే వచ్చింది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు నేనైతే చేసి పెడతాను అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ కోసం అయితే మనకి ఆ క్లాత్ అయితే మిగిలి ఉంటుంది కదా మనం బ్యాక్ సైడ్ కట్ చేసాక ఎక్స్ట్రా వచ్చేసి ఈ విధంగా సేఫ్ బెల్ట్ మనకి ఎంతైతే ఉందో అంతకు మార్క్ చేసుకోండి ఇంకా ఎక్స్ట్రా కొద్దిగా ఒక వన్ ఇంచ్కింకే ఎక్కువ అంటే మన చూపుడు వేల్లో ఫస్ట్ లైన్ కంటే కొద్దిగా ఎక్కువే ఉండేటట్టు తీసుకోండి అలానే సేఫ్ బెల్ట్ పొడవ ఎంత ఉందో స్టార్టింగ్లోను ఎండింగ్లోను అదే పొడవు పెట్టేసి తీసుకోండి ఆ దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే కుట్లలోకి వెళ్ళి ఉంటుంది కదా ఒక ఎంత ఎక్కువ అంటే మనకి మ్యాక్సిమం చూపుడు వేల్లో ఫస్ట్ లైన్ ఎంత ఉంటుందో అంత ఎక్కువ తీసుకోండి మిడిల్లో కూడా తీసుకోండి సరేనా మనకి ఆది బ్లౌజ్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మెజర్స్ అయితే తీసుకోండి అలా తీసుకొని పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి తక్కువ క్లాత్ మిగిలింది కాబట్టి రెండే పీసులు వచ్చాయి ఈ రెండు మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి వేసుకొని లోపల మనము సేమ్ కలర్ లైనింగ్ ఏదైనా పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పీస్ను మనం అయితే కట్ చేసుకుందాం మనం వెడల్పుల్లోనూ పొడవుల్లోనూ ఆది బ్లౌజ్ కంటే వన్ ఇంచ్ మందం అయితే మనం ఎక్కువ పెట్టామనమాట చూపుడు వేల్లో మనం ఫస్ట్ లైన్ ఎలా ఉంటుందో అంత వెడల్పుల్లోనూ పొడవుల్లోను ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి మనకి ఉక్కు పట్టికి కాజా పట్టికి స్ట్రైట్గా మీరు రెండు పీసులు అయితే కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి పట్టికి వచ్చేసి ఒక ఇలా గుర్తు పట్టుకొని చూడండి ఆ విధంగా మనకి ఎంతంటే మన చూపుడు వేల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది కదా దానికంటే కొద్దిగా ఎక్కువ నడుము పట్టీకి తీసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టికి కూడా చూపుడు వేల్లో రెండో లైన్ వరకు వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ వచ్చేసి పట్టీలకైతే ఈ విధంగా మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు అయితే అర్థమైపోతుంది ఇంకా అర్థం కాలేదు అంటే టేప్ మెజర్మెంట్లో నేను ప్రతి పాయింట్తో కూడా నేను చెప్పగలుగుతాను ఇక్కడైతే మనం ప్రతి దానికి వేలు సహాయం తీసుకోవాల్సి అయితే వస్తుంది కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్